हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल न्यू यू रीडिस्कवर योरसेल्फ। ई रोज मनम ओक ब्यूटिफुल फ्लावर पैटर्न साटन रिबन तो एला चेयालो चूद्दामु। आदि आ पैटर्न ड्रेसेस मीद वाडुकोवच्चु ओर एल्स क्लिप्स कूडा यूज चेयोच्चु। नेनु हेयर ब्रांड की एला पेट्टालो चूपिस्तुन्नानु। नेनु ग्रीन अंड पिंक कांबिनेशन वाडुकुन्नानु। मीरु ए कलर अयिना यूज चेयोच्चु मी चॉइस बेस चेसुकोनी। ग्रीन अंड पिंक विड्थ एमोची 1.5 इंच उंडाली। सो मन स्टिच चेसिन तर्वात फ्लावर पेटल्स इला वस्ताई। ఈ పెటల్స్ అన్ని జాయిన్ చేసి ఇలాగా ఫ్లవర్ చేసుకోవాలి. అండ్ మధ్యలో నేను ఒక స్టోన్ పెట్టుకున్నాను, మీరు ఎలాగైనా అంటించుకోవచ్చు, ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న గ్రీన్ కలర్ ఏదైతే ఉన్నదో అది పెటల్ చేసుకోవడానికి, ఈ పింక్ ఏదైతే ఉందో అది బేస్ అన్నమాట, అంటే పెటల్ అంటించుకోవడానికి. సో నేను పింక్ కూడా తీసుకున్నాను కదా, ఆ కాంబినేషన్లో ग्रीन एंत साइज उंटुंदो पिंक अंत साइज उंडाली। 1.5 इंच विड्थ 7 सेंटीमीटर्स लेंथ लो तीसुकोवाली पिंक एंड ग्रीन। सो इप्पुडु पेटल मीरु 5 पेटल चेसुकोवच्चु, 6 पेटल लो 3 पेटल मीकु एला कावालंटे आ विधंगा। नेनु 5 पेटल फ्लावर चेसानु। दानि फोल्डिंग एला चेयालंटे ई वीडियोलो मीरु फॉलो अवुते ओक एरो वच्चिनट्टु फोल्ड चेयाली। మీకు ఏది చూస్తున్నారు కదా, ఆ విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని ఆ ఎడ్జెస్ని బర్న్ చేస్తే అవన్నీ జాయిన్ అవుతాయి అన్నమాట, అంటుకుంటాయి ఊడిపోకుండా. ఆ ఎడ్జ్ని బర్న్ చేస్తే ఊడిపోకుండా ఉంటుందని చెప్పాను కదా, ఈ విధంగా మీరు బర్న్ చేయాలి. చేసిన తర్వాత చూస్తే మీ ఒక పెటల్ చూసారు కదా, ఎంత క్యూట్గా ఉంటుంది. మీరు ఎనీ పెటల్డ్ ఫ్లవర్ అండ్ పెటల్స్ కావాలనుకుంటున్నారో అన్నీ 7 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న సాటన్ రిబ్బన్ తీసుకొని చేసుకోవాలి. అవన్నీ చేసుకుంటే ఇలా వస్తాయి. నేను ఇందాక మీకు చెప్పాను కదా ఒక బేస్ క్లాత్ సాటన్ రిబ్బన్ కావాలని, దాని మీద ఇవన్నీ ఇలాగా అంటించుకోవాలి. యా దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ మనకు వచ్చింది. దీన్ని నేను స్టోన్స్ తోటి అంటించుకున్నాను, డెకరేట్ చేసుకున్నాను, అది హెయిర్ బ్యాండ్ మీద పెట్టుకున్నాం. చూసారా చాలా క్యూట్గా ఉంది కదా. సో మీరు ఒక డిఫరెంట్ కాంబినేషన్ వాడుకొని మీ డ్రెస్సెస్ మ్యాచ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ మై వీడియో. ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, హ్యాపీ లర్నింగ్.